हाय हेलो नमस्ते चूस्तुन्ने विलेज विन चैनल फ्रेंड्स इला उन्नारु बागुन्नारा फ्रेंड्स इप्पुडु मनं चूडबोये विलेज एदुल्लपल्ली अने ग्रामं अंडि आ ग्रामं एंट्रीलो मनं इप्पुडु उन्नां स्टार्टिंग लो पोते मनकि वेदुल्लपल्ली की स्पेषल एंदय्या अंटे मनकि स्टार्टिंग नुंचि मैक्सिमम नर्सरीलु एक्कुव कनिपिस्तायंडि पूल मोक्कलु गानि చూస్తున్నారు కదండి మనకి అక్కడ ఎక్కువ నర్సరీలు కనిపిస్తాయండి ఊరికి స్టార్టింగ్ లోనే చాలా చాలా పెద్ద పెద్ద నర్సరీలు అండి వాటికి వచ్చేసి కనీసం 20 30 వేల చరిత్ర లేక 40 వేల చరిత్ర అదిగోండి మనకి రైట్ సైడ్ ఒక టెంపుల్ కనిపిస్తుందండి పోతే ఈ నర్సరీల్లో మనకి మాక్సిమం పూల మొక్కల కాడ నుంచి ప్రతిదీ ఒక మొక్క అనేది ఆ ఊర్లో దొరకని మొక్క అంటూ ఆ నర్సరీల్లో లేదండి ఒక్కొక్క నర్సరీకి ఒక 20 నుంచి 30 40 ఏళ్ల చరిత్ర కూడా ఉండండి అదిగో చూస్తున్నారు కదండి మనకి ఒక నర్సరీయే కనీసం ఒక 5-6 ఎకరాల విస్తీర్ణంలో పెట్టారండి చాలా బాగుందండి పోతే మనం ఇప్పుడు ఊరికి ఎంట్రీ అవుతున్నాం అక్కడ స్టార్టింగ్ లో హౌసెస్ కనబడతనే కదండి అక్కడి నుంచి మనకి ఊరు స్టార్ట్ అవుతుంది ఈ కొత్తగా రోడ్లు అనేది ఏర్పడుతున్నట్టు ఉన్నాయండి ఈ ఊరికి కాబట్టి కొంచెం రోడ్డుకు రెండు వైపులా కొంచెం ఈ మెటీరియల్ రోడ్డు డెవలప్‌మెంట్ మెటీరియల్ అనేది కొంచెం కనిపిస్తుంది ఎక్కువగా ఫ్రెండ్స్ ఊరు ఇప్పుడే బాగా డెవలప్ అవుతుంది మెయిన్ రోడ్ లో ఉన్నప్పటికీ రోడ్స్ అనేవి కొంచెం ఇప్పటిదాకా కొంచెం ఇబ్బందికరంగా ఉండాయి ఇంకా నెక్స్ట్ టైం మనం ఊరేళ్ళే లోపు ఇంకా రోడ్లు చాలా సూపర్ గా ఉండేటట్టు ఇప్పటికే మాక్సిమం రోడ్లు పడిపోయిని అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అదిగో మనకి ఒక బాబు సారీ ఒక యువకుడు సైకిల్ వేసుకొని యాక్టివగా తొక్కుంటూ వెళ్తున్నారండి ఈ పల్లెటూరులో సైకిల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి ప్రతి ఒక్కరూ చిన్న పిల్లోడు గాని నుంచి కుర్రోళ్ళు గాని ముసలోళ్ళు గాని సైకిల్ ఈజీగా తొక్కగలిగే ఇది ఉండిద్దండి వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువండి బాగా చక్కగా వాళ్ళు తినే ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి పల్లెటూరు వాతావరణం బాగుండిద్దండి చూస్తున్నారు కదండి చాలా డెవలప్‌మెంట్ వచ్చింది రోడ్డుకు రెండు వైపులా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి పోతే మనకి చూస్తానికి ఇది హైవేలో ఉన్నట్టు కనిపిస్తుందండి ఊరు ఎందుకంటే రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం విశాలమైన రోడ్లు కనిపిస్తున్నాయి కాబట్టి హైవే పక్కన ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మనకి ఇది చీరాల ఎల్లిదండి పొన్నూరు నుంచి చీరాల ఎల్లే రోడ్డు చూస్తున్నారు కదండి ఇక మనకి ఇక్కడ మనకి రైట్ సైడ్ టెంపుల్ మరొక టెంపుల్ కనిపిస్తుంది ఊరికి స్టార్టింగ్ లో ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ ఒకటి ఉందండి చూస్తున్నండి ఇప్పుడు మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గ్రీన్ మ్యాట్ అవడం కనిపిస్తుంది చూడండి మాక్సిమం ఏందంటే కొన్ని పల్లెటూరులో గ్రీన్ మ్యాట్ మనకి తడికలు ఇదివరకు తడికలని తడికలు కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం అప్డేట్ కింద మనకి గ్రీన్ మ్యాట్లు కట్టేస్తున్నారు తొందరగా రెడీ అయిపోతుంది మనకి తడికి కట్టాలంటే మాక్సిమం తడికో లేకపోతే కాంపౌండ్ వాళ్ళు ప్రారీ గోడ కట్టాలంటే ఖర్చుతో కూడింది కానీ ఇదైతే సింపుల్గా ఒక గ్రీన్ మ్యాట్ తెచ్చేస్తున్నారు కట్టేస్తున్నారు వన్ డేలో అయిపోతుందండి కాంపౌండ్ వాళ్ళు అలా ప్రిపేర్ అయిపోతున్నారు అదిగోండి మనకి ఇంతకు ముందు కొన్ని వీడియోస్లో చెప్పాం పెంకిటిళ్ళు అనేవి ఈ ఊర్లో కూడా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయండి చాలా చాలా పెద్ద రోడ్లు వచ్చేసినాయి అండి ఇంకా ఇబ్బందే లేదు ట్రాఫిక్ అనేది ఈ ఊరికి ఇంకా ఎప్పుడు ఆగడానికి కూడా అవకాశం లేదు చాలా బాగున్నాయి ఎదురు కన్స్ట్రక్షన్లు కూడా చాలా బాగా జరిగినాయండి ఇక్కడ దగ్గరలో ఎదుర్లపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఉన్నట్టు ఉందండి అందుకని మనకి మధ్యలో బారికేట్లు పెట్టడం జరిగింది అక్కడక్కడ చూస్తున్నారు కదండి మనకి ఎదరు ఆకాశం చక్కగా కనిపిస్తుందండి డిఫరెంట్గా లాంగ్ షాట్లో తీయటం వల్ల కింద భూమి పైన ఆకాశం అనేది ఏదో చెప్తారు కదండి అలా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది హౌసెస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి షాప్స్ కానీ మాక్సిమం ఒక చిన్న సైజు సిటీలా కనిపిస్తుందండి అన్ని సదుపాయాలు ఉన్నాయి మనకి మాక్సిమం సెంటర్కి వచ్చేసినట్టు ఉన్నాం ఆ సెంటర్లో అన్ని షాప్స్ కనిపిస్తున్నాయి మాక్సిమం ఇటువైపు ఏంటంటే అండి మనకు కొబ్బరి చెట్లు అనేవి స్పెషల్ అండి ప్రతి ఊర్లో కొబ్బరి చెట్లు కానీ తాడి చెట్లు కానీ కంపల్సరీగా ఉంటాయండి
ఈ ఊరికి మాత్రం అవి కొంచెం డిఫరెంట్గా చాలా అందాన్ని ఇస్తాయండి. కాబట్టి ఈ ఊరిలో కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ మనం కొంచెం ముందరికి వెళ్తే ఎదురు బిల్డింగ్స్ కూడా బాగానే ఉన్నాయండి. అవి కూడా గ్రీన్ మ్యాట్, ఇంతకుముందు చెప్పాను కదండి, గ్రీన్ మ్యాట్ మ్యాక్సిమం ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి ప్రతి చోట వాడటం జరిగింది. సింప్లిఫై, త్వరగా అయిపోతుంది, ఖర్చుతో తగ్గిపోతుంది. అక్కడ మనకి రైట్ సైడ్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉందండి, పెద్ద బిల్డింగ్. ఇక్కడ వచ్చేసి మనకి గ్రామ పంచాయతీ ఆఫీస్ అండి, సచివాలయం మనం చూస్తున్నది మనకి లెఫ్ట్ సైడ్. ఇంకొంచెం ముందరికి వెళ్తే మనం స్కూల్ వ్యాన్స్ కూడా కనిపిస్తున్నాయండి, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో స్కూల్ వ్యాన్స్ కూడా ఉండటం వల్ల దగ్గరలో స్కూళ్ళు కూడా ఉన్నట్టు ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఒక రైతు నడిచి వెళ్తున్నాడండి. పల్లెటూరు అంటేనే అది స్పెషల్ కాబట్టి ఆ రైతులు ఆ తలగొడ్డ కానీ అలా కట్టడం కానీ చాలా డిఫరెంట్గా ఉండిందండి. మనకి లెఫ్ట్ సైడ్ ఒక మందిరం చర్చి కనిపిస్తుందండి, అటాక షాప్స్ అవి ఉన్నాయి. చాలా రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల చాలా బాగా ఉందండి, పెద్ద ఊర్లు పెద్ద రోడ్స్ లాగా. ఇంతకుముందు ఒకసారి వెళ్ళామండి, అప్పుడు కొంచెం చిన్న చిన్న రోడ్లు, ఇంత విశాలంగా ఉండేది కాదు. ఇప్పుడు అవన్నీ మొత్తం ఎక్స్టెన్షన్ చేసి రోడ్ని బాగా పెంచుతున్నారండి. ఫ్యూచర్లో బాగా హైవే లాగా కనిపించేలాగా తయారైపోతున్నాయి రోడ్స్. మనకి ఇంతకుముందు మనకి ఆ హౌసెస్ కొంచెం రోడ్డు మీదకు ఉండేయండి, కనీసం ఒక రోడ్డుకు రెండు వైపులా 10 అడుగులు కట్ చేసినట్టున్నారండి. అటొక 10 అడుగులు ఇటొక 10 అడుగులు కట్ చేసి హౌసుల్ని కొంచెం వెనక జరపడం జరిగింది. అందుచేత రోడ్డు చాలా విశాలంగా వచ్చేసింది. అదిగోండి, మనకి ముందు చెప్పినట్టు కొబ్బరి చెట్లు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయండి, ఊరు మొత్తం మ్యాక్సిమం ఎటో ఒకటో ఖచ్చితంగా కనపడుతుంది. అదిగోండి, కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు, హౌస్ చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఇంకొంచెము దాని పక్కన ఇంకొక హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మ్యాక్సిమం ఊరు ఎండింగ్కి వచ్చామండి, ఊరు అయితే చాలా బాగుంది. ఆ చివరిలో మనకు పల్లెటూరుని గుర్తు చేసే ఒక పూరీలు కనపడుతుందండి. వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.